ఆర్జ సినిమాస్ లవ్లీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా వైశాఖం. చాలా గ్యాప్ తీసుకోవటమే కాకుండా నేను చేసిన సినిమాల అన్నిటికన్నా ఎక్కువ సమయం తీసుకొని చేసిన సినిమా. దానికి రీజన్ ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్గా సెల్ఫ్ సాటిస్ఫై అయితేనే ఈ సినిమా చేయాలి అని ముందే డిసైడ్ చేయటం వల్ల ఎక్కువ టైం తీసుకొని ఈ సినిమా చేశాను. దాదాపు సంవత్సరం సినిమా తీసేశాక అన్ని విభాగాల వాళ్ళకి, అన్ని టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ సినిమా నచ్చాలని లేదు. ఆ విషయం మన ముందు చెప్పకపోవచ్చు, వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు అంత బాగా రాలేదు మన క్యారెక్టర్ అది ఇది అని. బట్ వైశాఖ మాత్రం 100% అందరూ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ చాలా ఇష్టపడ్డారు, చాలా అభినందించారు నన్ను, చాలా బాగుందని అప్రిషియేట్ అయ్యారు. సో మాకందరికీ 100% ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి కారణం మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. త్వరలో సార్ టైం తీసుకోవడానికి ఇది చాలామంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉందండి, అది పక్కాగా రావాలని ఇంటెన్షను. ప్లస్ హీరో హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు, వాళ్ళతో పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయించాలను మరో ఇంటెన్షను. వీటి వల్ల టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. కొత్త వాళ్ళతో ఇబ్బంది అంటే టైం ఎక్కువ పడుతుందండి, అంటే మనము అనుకున్నది వాళ్ళలో ఇన్పుట్ చేసి మనం అనుకున్నది ఆ సేమ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఆ ప్యాటర్న్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడానికి మనకి ఇట్స్ ఏ టైం టేకెన్ ప్రాసెస్ అండి. సీను బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేసినా, డైలాగ్స్ చెప్పినా, ఏం చేసినా, తర్వాత కెమెరా ముందర ఆ సేమ్ అవుట్పుట్ మనం అనుకున్న, మన మనసులో మనం అనుకున్న క్యారెక్టర్ సేమ్ అవుట్పుట్ రావాలంటే కొత్త వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయించాలండి. దానికి ఎక్కువ టైమ్, కంపారిటివ్గా ఎక్కువ టైం పడుతుంది నాకు తెలిసి. సాంగ్స్ ఎక్కడైనా చేయొచ్చండి, అయితే విజువల్గా సాంగ్స్ బాగుండాలి అనేది నా ఫస్ట్ నుంచి నా ఒపీనియను, ఫస్ట్ నుంచి ఒపీనియను. అందుకని లాస్ట్ టైమ్ లవ్లీకి టర్కీ వెళ్ళాము, ఈసారి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అన్ని చోట్లకి వెళ్తున్నారు, స్పెయిను అన్ని చోట్లకి, ఇంగ్లాండు అన్ని చోట్లకి వెళ్తున్నారు. అంటే ఆడియన్స్కి వాళ్ళు చూడని ఒక కొత్త ప్లేస్ చూపించాలి. ఆ కొత్త ప్లేస్ ఏంటి అని నేను ఇంటర్నెట్ సెర్చ్ చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశానండి, అదే కజకిస్తాన్. రష్యా నుంచి విడిపోయి ఇండివిజువల్ కంట్రీగా ఇప్పుడుంది. ఇంతవరకు కజకిస్తాన్లో ఎవరు షూట్ చేయలేదు, అంటే తెలుగు వాళ్ళే కాదు, ఏ లాంగ్వేజ్ వాళ్ళు వెళ్ళలేదు కజకిస్తాన్. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంటుంది ఏది తెలీదు. బట్ అట్లాంటి తెలియని ప్లేస్కి నేను చాలా డేర్ చేసి వెళ్ళానని చెప్పొచ్చు. అక్కడ ఒక 3 సాంగ్స్ చూశానండి. ఆ సాంగ్స్ బేసిక్గా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఆ టెర్రైన్, ఆ బ్యూటీ బహుశా మరే కంట్రీలోని ఉండదు. అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అక్కడ మేము షూట్ చేసాం. ఓన్లీ సాంగ్స్, సాంగ్స్ కోసమే వెళ్ళామండి, సాంగ్స్ చేసాం. శాకర్ మాస్టర్ సాంగ్స్ చేశాడు, చాలా బాగా వచ్చినాయండి. అంటే వెళ్ళినందుకు వీఆర్ క్వైట్ హ్యాపీ. యాక్చువల్గా ఇది రిస్కేనండి, అయితే నేను తీసుకున్న కథ అపార్ట్మెంట్ సబ్జెక్ట్, అంటే న్యాచురల్గా అపార్ట్మెంట్స్ బ్యాక్డ్రాప్లో ఆ కథ తిరుగుతూ ఉంటుంది.
సో ఆడియన్స్ ఎక్కడైనా మోనోటోని ఫీల్ కావచ్చు అనే డౌట్ వచ్చింది నాకు. అందుకని ఒక వేరియేషను రా కావాలి మధ్యలో. ఆ వేరియేషను త్రో సాంగ్స్ వల్లే చేయగలం అనిపించి, బడ్జెట్ ఎక్కువైనా కానీ ఆడియన్స్ని హ్యాపీగా ఉంచడం మన ఫైనల్ గోల్ కాబట్టి కజకిస్తాన్ వెళ్ళాల్సి వచ్చిందండి. ఇందులోని చాలామంది ఆ క్యారెక్టర్స్ని చూసి ఐడెంటిఫై అవుతారండి. అంటే మన జీవితంలో కూడా ఇలా జరిగిందే, లేదు మన పక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఇలా జరిగిందే, ఇలా ఫీల్ అయ్యామే అప్పుడు, ఆ సందర్భంలో మనం ఇలా రియాక్ట్ అయ్యాము, అలా రియాక్ట్ కాకుండా ఇలా మంచిగా రియాక్ట్ అయితే బాగుండేదేమో అని ఇట్లాంటి క్వశ్చన్స్, ప్లస్ కొంత హార్ట్ టచింగ్ సీన్స్ క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇది సినిమా చూసినప్పుడు స్టార్టింగ్లో అన్ని ప్రశ్నలు వస్తాయి ఆడియన్స్కి, ఎందుకు ఇట్లాగా, ఎందుకు ఇట్లా ఈ హీరోయిన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, హీరో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఏంటి రీజన్, ఈ క్యూరియాసిటీ ఇంటర్వెల్ వరకు వస్తుందండి. ఇంటర్వెల్ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో చాలా నాకు తెలిసి చాలామంది ఆడియన్స్, మోర్ దాన్ 50% ఆడియన్స్ ఈ సినిమా సబ్జెక్ట్తో ఐడెంటిఫై అయ్యి, మా లైఫ్లో కూడా ఇలా జరిగింది అని ఐడెంటిఫై అయ్యి, కొంతమంది ఇలా కాకుండా ఇలా మంచిగా మారితే బాగుంటుంది అని అనుకుంటే చాలా చాలా మంచి పరిణామం అవుతుందండి అది. ఎస్ ఎస్ లేదు 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 అట్లా వెళ్ళదు. ఈ ఈ క్యారెక్టర్, ఈ అమ్మాయి క్యారెక్టర్ పూర్తిగా వెరీ, ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఇండివిజువల్ ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఒక పర్పస్తో ఆ అబ్బాయి లైఫ్లోకి వచ్చి ఆ అబ్బాయి లైఫ్ని మారుస్తుంది. ఎందుకు మార్చడానికి అమ్మాయి అవసరం ఏముంది, ఈ ఒక పర్టికులర్గా ఈ అబ్బాయి జీవితాన్ని మార్చాలని అవసరం అమ్మాయికి ఏంటి అనేది ఈ టోటల్గా స్ట్రాంగ్ పాయింట్ అండి. అలాగే ఈ సినిమాలో రమాప్రభ గారి క్యారెక్టర్, సాయి కుమార్ గారి క్యారెక్టరు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అందరి హార్ట్ని టచ్ చేస్తారు వాళ్ళిద్దరూ. అండి ఒక ఇక్కడ ఒక సినిమా హ్యాపెన్ అవ్వాలంటే చాలా రీజన్స్, చాలా విషయాలు కోయిన్సైడ్ అవ్వాలి. సో ఆబ్వియస్గా నాకు కొన్ని కోయిన్సైడ్ కాలేదు. అప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు హరీష్ అయితే బాగుంటుందని చెప్పి హరీష్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యూజువల్గా పృథ్వీ గారిది ఎక్కువ కామెడీ బేస్డ్, ప్లస్ ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్కి ఇమిటేట్ బేస్డ్గానే జరుగుతుంది ఆయన క్యారెక్టర్స్. బట్ ఈ సినిమాలో ఆయన అది చాలా మంచి క్యారెక్టర్, అంటే ఇట్స్ కామెడీ క్యారెక్టర్ కాదు, కథలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్. ఈ సినిమాలో ఒక కథని పృథ్వీ గారితో కూడా చెప్పిస్తున్నాం. ఫుడ్ గురించి అందరూ చెప్తారు. బేసిక్గా ఫ్రమ్ ద బిగినింగ్ ప్రేమల పవని కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్ని బాగా ట్రీట్ చేయడం అనేది మా అలవాటు. ఎందుకంటే మేము వాళ్ళని ఫ్రెండ్స్గానే చూస్తాం. మేము ఎలా ఫీల్ అవుతాం అవ్వాలనుకుంటాము ఒక షూటింగ్లో, అలా వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి అనేది మా బేసిక్ నేచరు. సో దానివల్ల ముందుగా ఫుడ్ పాయింట్ వస్తుంది. ఎందుకంటే అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏం కావాలంటే అవన్నీ ప్రొవైడ్ చేయటం.
దానివల్ల పృథ్వీ గారు రాజుగారు 100 సినిమాలు తీయాలని ఫుడ్ వాళ్ళు ఆశీర్వదించారు. డిజిటల్ రాకముందరే నేను సుబ్బారావు గారు కలిసి ఒక సాంగ్ తీసాం చండీగఢ్కి. అప్పటికి డిజిటల్ అంటే ఏంటో తెలీదు. ఆ సాంగ్ రామోజీలో డెవలప్ చేస్తే రామోజీరావు గారు చూసి అప్రిషియేట్ చేశారు. అది రామానాయుడులో చూస్తుంటే సురేష్ బాబు వచ్చి చూసి అంతే చేయ 10 సంవత్సరాల తర్వాత ఇంకా ల్యాబులు ఉండవు అన్నారు. అలాగే 10 ఇయర్స్ తర్వాత ల్యాబులు మూసేసుకోవాల్సి వచ్చింది. అంటే టెక్నాలజీ వస్తోంది అనేది మేము చాలా ముందే కనిపెట్టాం. యాక్షన్ ఎపిసోడ్ ఉందండి, కానీ అది అంత చెప్పుకోదగ్గ యాక్షన్ ఎపిసోడ్ కాదు. జనరల్గా కథలో రన్ అయ్యే ఎపిసోడ్, కామెడీ డోస్ ఉంటుంది. అంటే క్యారెక్టర్సే మన రియల్ లైఫ్లో కూడా కొంతమంది బిహేవియరు టాకింగ్ అది బనవిస్తుంది. వాళ్ళని చూస్తేనే మనం నవ్వుతాం, అనుకోకుండానే మనం నవ్వుకుంటాం. అట్లాంటి క్యారెక్టర్స్, సహజంగా నవ్వించే క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. అంటే ఖర్చు పెట్టేటప్పుడు నాకే ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఆయన కన్నా. అంటే ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత రిటర్న్ వస్తుందా లేదు, ఎక్కడన్నా బ్లాక్ అవుతామా అని మనీ మ్యాటర్స్ విషయంలో నేను ఎక్కువ టెన్షన్ పడతాను ఆయన కన్నా. సో అది ఒక రకంగా ఇంకో ప్రొడ్యూసర్ అయితే బహుశా ఫ్రీగా ఉండేదాన్నేమో. నేనే ప్రొడ్యూసర్ అవటం వల్ల ఆ టెన్షన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు లెక్కలు చూసుకున్నప్పుడల్లా.